హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అద్భుతమైన బీడీ టిప్తో మీ ముందుకు వచ్చానండి. మనలో చాలామందికి చేతుల మీద వయసు పైబడటం వలన ముడతలు అవి ఏర్పడుతూ ఉంటాయండి. ఇవి చూడటానికి కాస్త ఇబ్బందిగా ఉంటాయి. సాధారణంగా 40-50 సంవత్సరాలు వచ్చేసరికి వయసు మీద పడిన కారణంగా చర్మం తన యొక్క బిగుతును కోల్పోయి ముడతలుగా మారుతూ ఉంటుందండి. బయటికి వెళ్ళినప్పుడు ఇది చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. చేతుల మీద బాగా ముడతలు ఉండటం వలన చాలా ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈరోజు చెప్పబోయే టిప్ను క్రమం తప్పకుండా కొద్ది వారాలు యూజ్ చేయడం ద్వారా మళ్ళీ మీ యొక్క చర్మం పూర్వస్థితి చేరుకుంటుందండి. అంతేకాకుండా అందమైన, కోమలమైన, మృదువైన, ఆరోగ్యవంతమైన చర్మం మళ్ళీ మీరు తిరిగి పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలి, ఈ టిప్ కోసం ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దామండి. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం అరటిపండు అండి. మనం అరటిపండు తిన్న తర్వాత దీని యొక్క తొక్కను మనం వృధాగా పడేస్తూ ఉంటాం. అయితే అరటిపండులో కంటే అరటిపండు తొక్కలోనే అనేక అంశాలు మెండుగా ఉన్నాయని మనకు తెలియదండి. అరటిపండు తొక్కలో అనేక పోషకాలతో పాటు B6, B12, పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా కలిగి ఉంది. చర్మంపై ఏర్పడే అనేక ఇన్ఫెక్షన్లు దూరం చేయడంతో పాటు చర్మంపై పెరిగిపోయిన నల్లటి మచ్చలు, మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడిన నల్లటి మచ్చలు, అలాగే ముడతలు, ఇలాంటి సమస్యలను దూరం చేయడంలో బనానా యొక్క పీల్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. అందువల్ల మనం ఈ అరటిపండు తొక్కను ఈ టిప్లో మనం వాడతామండి. అలాగే ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెండవ పదార్థం అలోవేరా జెల్ అండి. మీరు తాజా అలోవేరా జెల్ను కూడా ఈ టిప్లో వాడుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. వదిలైన చర్మాన్ని మళ్ళీ బిగుతుగా మార్చడంతో పాటు మీ చర్మానికి ఒక మంచి గ్లోయింగ్ తీసుకురావడంలో అలోవేరా జెల్ ఎంతగానో సహాయపడుతుందండి. ఇందులో ఉండే పోషకాలు మీ చర్మం ఆరోగ్యంగా బిగుతుగా మారేందుకు ఎంతో సహాయాన్ని అందిస్తాయి. అలాగే టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మూడో పదార్థం పెరుగు. పెరుగు ఒక మంచి యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉందండి. నిర్జీవంగా, కాంతిహీనంగా మారిన మన చర్మానికి మళ్ళీ కాంతివంతమైన జీవకళను మళ్ళీ తిరిగి తీసుకురావడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుందండి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు ఆరోగ్యవంతమైన చర్మాన్ని మళ్ళీ మనకు తిరిగి తీసుకొస్తాయండి. ఇప్పుడు అరటిపండు, పెరుగు మరియు అలోవేరా జెల్ ఈ మూడింటిని ఉపయోగించి ఈ బ్యూటీ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేతులకు అప్లై చేసుకోవడం ద్వారా చేతులపై ఏర్పడిన ముడతలను చాలా తక్కువ కాలంలోనే మనం తగ్గించుకోవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక ఖాళీ బౌలును తీసుకోండి. తర్వాత ఈ బనానా యొక్క పీల్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలండి. అరటిపండు తొక్కలో అద్భుతమైన అంశాలు దాగున్నాయని మనలో చాలామందికి తెలియదండి. మనం చాలా వృధాగా పడేస్తూ ఉంటాం. ఈ అరటిపండు తొక్క లోపలి భాగాన్ని, ఈ పైనుండే ఈ లేయర్ని మనం తీసుకోవాలండి. ఇలా స్పూన్తో మనం తీసుకున్నట్లయితే చాలా సులభంగా వస్తుందండి. దీన్ని మనం గ్యాదర్ చేసుకుని ఈ బౌల్లో వేసుకోవాలండి. సాధారణంగా బనానా పీల్ని అంటే బనానా అరటిపండు తొక్కను కూడా మన ముఖానికి రబ్ చేసుకోవడం ద్వారా ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు, మొటిమలు మరియు ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయండి. అలాగే బనానా పీల్తో పులిపిర్లు పైన రుద్దడం ద్వారా పులిపిర్లు కూడా రాలి పడిపోతాయండి. ఇలా అరటిపండు తొక్క యొక్క గుజ్జుని మనం ఈ టిప్లో వాడుకోవాలండి. తరువాత ఇందులో ఒక అర టీ స్పూన్ పరిమాణంలో అలోవేరా జెల్ని తీసుకోవాలండి. చివరిగా ఒక స్పూన్ పరిమాణంలో పెరుగు. పెరుగు మంచి యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉందండి. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించడంతో పాటు చర్మంలో pH లెవెల్ను కంట్రోల్ చేస్తుంది. పొడి భారీ సమస్యను తగ్గించడంతో పాటు వయసు పైబట్టడం వల్ల వచ్చే ముడతలను నివారించడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుందండి. అరటిపండు తొక్క గుజ్జు, అలోవేరా జెల్ మరియు పెరుగు ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలండి. సాధారణంగా వయసు పైబట్టడం వలన చర్మంపై ముడతలు వస్తూ ఉంటాయండి. అలాగే కొందరిలో తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా చర్మం నిర్జీవంగా, పొడిగా మారిపోయి ముడతల సమస్య ఎక్కువ అవుతూ ఉంటుందండి. సాధారణంగా స్త్రీలు, పురుషులు కూడా ఈ సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఫేసు, మిగిలిన శరీర భాగాలు బాగానే ఉంటాయండి, కాకపోతే చేతులు వయసు పైబట్టడం వలన చేతులపైన ముడతలు ఏర్పడుతూ ఉంటాయండి. కాస్త చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటారు. ఇలా స్మాష్ చేస్తూ ఉంటే చాలా సులభంగా అరటిపండు తొక్క యొక్క గుజ్జు కలిసిపోతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిందండి. ఈ మిశ్రమాన్ని ఎలా మీ చేతులకు అప్లై చేసుకోవాలి నేను చూపిస్తానండి మీకు. ఈ మిశ్రమాన్ని ఇలా చక్కగా మీ మునివేళ్ళతో తీసుకుని ఇలా ఎక్కడైతే మీకు ముడతలు బాగా అనిపించినాయో ఆ ప్రదేశంలో వృత్తాకారంలో రబ్ చేసుకుంటూ సున్నితంగా మసాజ్లా చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అప్లై చేసే ప్రయత్నం చేయండి మీ రెండు చేతులకు. ఒకవేళ మీకు కంఠం పైన ముడతలు ఉన్నా కంఠంపై కూడా అప్లై చేసుకోవచ్చు అండి. చాలామందికి మెడ కింద భాగంలో కూడా ముడతలు అవి ఏర్పడుతూ ఉంటాయండి. అలాంటి ప్రదేశాల్లో కూడా ఎక్కడైతే మీకు ముడతలు అనిపించినాయో, చర్మం బాగా సాగిపోయి ముడతలు పడి కాస్త ఏజ్డ్గా అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని ఇలా మునివేళ్లతో తీసుకుని చక్కగా మృదువుగా రబ్ చేసుకుంటూ ఇలా చేయటం వలన అరటిపండు తొక్కలో ఉండే పోషకాలు మళ్ళీ చర్మానికి ఒక మంచి యవ్వనవంతమైన స్కిన్ అందించడంలో ఎంతగానో సహాయపడతాయండి. ఒకవేళ మీకు ముఖంపై ముడతలు ఉంటే కూడా ఈ మిశ్రమాన్ని నిర్భయంతరంగా అప్లై చేసుకోవచ్చు. ఇలా
మీ చేతులకు ఎక్కడైతే మీకు ముడతలు బాగా అనిపిస్తున్నాయో, ఏజ్డ్గా అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసిన తర్వాత సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వండి. ఇలా 15 నుండి 20 నిమిషాలు అయిన తర్వాత చల్లటి నీటితో మీ చేతులను శుభ్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 లేదా 3 రోజులు రోజూ చేయించండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా 2 వారాలు చేసేసరికి మీరే గమనిస్తారండి, మీ చేతులపై ఉండే ముడతలు చాలా వరకు తగ్గిపోతాయి. దీంతోపాటు ఆరోగ్యవంతమైన చర్మం మళ్ళీ మీకు తిరిగి లభిస్తుందండి. వయసు భయపడటం వల్ల ఏర్పడే వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో అరటిపండు, పెరుగు మరియు అలోవెరా జెల్ ఎంతగానో మనకు మంచి ఫలితాన్ని అందిస్తాయండి. ఈ మిశ్రమాన్ని ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 లేదా 3 రోజులు మీ చేతులకు అప్లై చేసుకుని ఒక అరగంట ఆగి తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను మీరే చవి చూస్తారండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక బ్యూటీ టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయగలరు.